అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అగ్నికుల క్షత్రియ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కొల్లాటి బాబూరావు డిమాండ్ చేశారు. అగ్నికుల క్షత్రియ గుంటూరు జిల్లా అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ ఆధ్వర్యంలో తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. అగ్నికుల క్షత్రియ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని కానీ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదన్నారు. అగ్నికుల క్షత్రియ కులానికి దైవమైన బోధి ధర్ముడి స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దేవాలయంలో కానీ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్లుగా మరి అగ్నివర్ణి కుల క్షత్రియులకు సంబంధించిన పినబోతు గజేంద్రుడు గారు వాడపల్లి దేవాలయాన్ని అంతర్వేది కొప్పనాథ కృష్ణమ్మ గారు నిర్మించి ఉన్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారినే ఆ దేవాలయ కమిటీలో చైర్మన్గా నియమించాలని చెప్పి మరి ఒకసారి ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ మాకు ఇచ్చిన హామీల్ని త్వరలోనే నెరవేరుస్తారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆ నిరసన కార్యక్రమానికి వచ్చి సంఘీభావం తెలియజేసి మాకంటూ స్పష్టమైన హామీ ఇది మీరు చేసే దాంట్లో న్యాయం ఉంది, మీ న్యాయ పోరాట దీక్షకు మేము సంఘీభావం తెలియజేస్తున్నాను, దేవుడు అనుగ్రహించి మీ అందరి దీవెనలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కొపనాథ కృష్ణమ్మ గారి వారసులకి న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు సాక్షాత్తు ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారే స్పష్టమైన హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీని కూడా దేవుడికి అనుగ్రహించాడు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ మాకు ఇచ్చిన హామీ ఈ రోజుకి కూడా నెరవేరలేదు. తక్షణమే కొపనాథ కృష్ణమ్మ కుటుంబ సభ్యులని అంతర్వేది ఆలయ నిర్మాత ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా నియమించాలని చెప్పి మీ ద్వారా మరొకసారి ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.